నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మీరు ఎక్కువగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే దీనికోసం ఏం చేయాలి? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది మాట్లాడుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. డబ్బు ఎవరికి చేదు చెప్పండి? అందరికీ. డబ్బు సంపాదించాలి, బాగా సంపాదించాలి, బాగా బ్రతకాలి అని అందరు అనుకుంటారు. కాకపోతే ఆ డబ్బు అనేది కొంతమంది దగ్గరే ఉంటుంది. కొందరు ఎంత ట్రై చేసినా, ఎంత కష్టపడ్డా ఎక్కువ సంపాదించలేకపోతారు, ఉన్న దాంట్లో తృప్తి పడతారు. సో అసలు డబ్బు ఎక్కువగా సంపాదించాలి, డబ్బు వాళ్ళ దగ్గర ఉండాలంటే ఏం చేయాలి? విశ్వ విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మం రక్షిత రక్షిత. ఎస్ అండి, మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలా మంది ధనమూలం ఇదం జగత్ అండి. ఓకే, అందరూ కూడా డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రయత్నంలో కొద్ది మందికి మాత్రం మనీ అనేది చాలా ఫాస్ట్గా ఆకర్షించబడుతుంది. కొంతమందికి, చాలామందికి ఏంటంటే ఎంత ట్రై చేసినా మనీ అనేది రావడం లేదు. మీరు అంతకుండా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే మనం అబ్జర్వ్ చేస్తేనే మనకు తెలుస్తుంటాయి అండి రహస్యాలు. సృష్టి యొక్క రహస్యాలు తెలియాలంటే ధ్యానం చేయమంటారు. ఎప్పుడైతే ఏకాంతంగా మనం ధ్యానం చేస్తామో సృష్టి యొక్క రహస్యాలు, విశ్వ రహస్యాలు, విశ్వంతో మనం అనుసంధానం అవుతుంటాం, ఆ రహస్యాలు మనం తెలుసుకుంటాం. అయితే ఈ రహస్యాలు మీరు అబ్జర్వ్ చేస్తే, గమనించితే 10% ఆఫ్ ద పీపుల్ దగ్గరనే 90% ఆఫ్ మనీ అనేది తెలియదు. మీకు తెలుసండి, హరి దగ్గర అలాగే ఉంటుంది. మిగతా 90% ఆఫ్ మనీ మెంబర్స్ దగ్గర కేవలం 10% మనీనే ఉంది. బట్ ఎందుకు ఈ 10% ఆఫ్ ద పీపుల్ మాత్రమే 90% ఆఫ్ మనీని ఎలా ఆకర్షించుకున్నారు తెలుసండి హరి దగ్గర? వాళ్ళ మైండ్ సెట్ ఏంటండి? మైండ్ సెట్. సో ఎవరికైతే మనీ కావాలో అందరు కూడా రిచ్ మైండ్ సెట్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. రిచ్ మైండ్ సెట్. ఎవరైతే రిచ్ మైండ్ సెట్ కలిగి ఉంటారో వారి జీవితంలో మనీ ఫ్లో అనేది అవుతుందండి. అంటే ప్రతి దాన్ని మీరు అనొచ్చు, ఏంటండి పూర్ మైండ్ సెట్కు రిచ్ మైండ్ సెట్కి ఏం తేడా అంటే, పూర్ మైండ్ సెట్ ఏమని ఆలోచిస్తారంటే ఎప్పుడు కూడా ఓడిపోకూడదని ఆలోచిస్తారండి. రిచ్ మైండ్ సెట్ ఏదైనా చేస్తే గెలవాలని ఆలోచిస్తారంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి, ఇద్దరు ఒకే సమయంలో బిజినెస్ స్టార్ట్ చేశారు. పూర్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారంటే నాకు నష్టాలు రాకూడదని ఆలోచిస్తుంటాడు. అదే రిచ్ మైండ్ సెట్ లాభాలు రావాలనే మైండ్ సెట్తో ఆలోచిస్తుంటాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఓడిపోకూడదని ఇతను ఆడితే ఇతను గెలవాలని ఆడతాడు. అయితే ఓడిపోకూడదని ఆడటం వల్ల ఎప్పుడు కూడా ఇతనే ఓడిపోతాడు. ఎందుకు? ఆ మైండ్ సెట్లో ఓటమి గురించిన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఓడిపోతాడు. ఇతను గెలవాలి ఆలోచన, ఓటమి అనే ఆలోచనే రాకూడదు అంటారు కదా? రావద్దు. ఎందుకంటే ఒక సక్సెస్ మాత్రమే చూడ అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లర్నింగ్స్. ఓకే, మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలా మంది ఏమంటారంటే, ఇంకో ఒక సామెత ఉంది, కీడేంచి మేలేంచాలి అని. అంతే కదా, ముందు చెడు ఆలోచించి తర్వాత మంచి. అయితే ఇది ఎక్కడ సందర్భంలో రియాలిటీ అవుతుందండి? చూడండి, కీడేంచి మేలేంచాలి అనేది ఏ సందర్భంలో అయితే మనం చూసుకోవాలంటే ముందు ఎక్స్పీరియన్స్. అంటే సపోజ్ కీడేంచి అయితే ఒక అలవాటు ఉందండి, ఒక నెగిటివ్ అలవాటు ఉందండి. ఓకే, ఆ అలవాటును కనుక ఉంటే తన జీవితాన్ని ఏమవుతుంది? సపోజ్ దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ ఎన్ఎల్పీలో ఏమవుతుందంటే పెయిన్ అండ్ ప్లెజర్ అంటారు. పెయిన్ అంటే ఇది చేయడం వల్ల జీవితం ఎంతవరకు ఆగిపోతుంది, అంటే ఎంత లైఫ్లో గ్రోత్ ఆగిపోతుంది. సపోజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అనేది అలవాటు ఉందనుకోండి, ఫస్ట్ అది తీసుకుంటే తన జీవితం ఏమైపోతుంది? క్లోజ్. అంటే అక్కడితో అలవాటు ఏమవుతుంది? ఆ అలవాటును కనుక స్వీకరిస్తే తన ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ ఏం చేయి దూరం చేస్తుంటుంది, తన అనారోగ్య పాలవుతాడు. అదే కనుక తను స్టాప్ చేస్తే తను ఎంత మంచిగా ఆలోచిస్తాడు. ఒకవేళ అందుకోసమే ఫస్ట్ ఏదైనా ఒక అలవాటు, నెగిటివ్ అలవాటు తీసుకునేటప్పుడు కీడేంచి మేలు చేయాలి. అదే పాజిటివ్గా మీరు ఆలోచించినప్పుడు అనుభవాలు ఫస్ట్ ఏం చేయాలంటే అనుభూతి, అనుభవాలు తెచ్చుకోవాలంటే ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు మేడం, అందులో మీకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత బిజినెస్ చేయమంటారు. వెంటనే కొత్త బిజినెస్కి ఎంటర్ అయ్యిందో అక్కడ వాళ్ళతో పాటు వర్క్ చేయండి ఫస్ట్. ఎందుకు స్టార్ట్, మీరు చూస్తే స్టార్టప్ కంపెనీస్ ఎందుకు ఫెయిల్ అవుతాయని చెప్పనండి? ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్ దిగేస్తారు. సో అలాంటి సమయంలో ఫెయిల్ అవుతారు. అదే కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాక స్టార్ట్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు. సో లైఫ్లో గ్రోత్ రావాలి అంటే వా పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉంటే డెఫినెట్గా ఏదైనా సాధిస్తారు. సో కీడించి మేలించడం అనేది పెయిన్ అండ్ ప్లెజర్ టెక్నిక్. అది ఎన్ఎల్పి ప్రకారం ఏంటంటే ఒక అలవాటును అదే విధంగా పాటిస్తే నా జీవితం ఏమైపోతుంది? ఆ అలవాటు పాటించకుండా మనం పాజిటివ్ ఆలోచన కలిగి ఉండడం వల్ల ఉంటే అదే అలవాటును ఉంటే అది నా లైఫ్కి ఎలా మేలవుతుంది అక్కడ తీసుకోవాలి సందర్భం. సో ఒక మీరు చూడండి, ఇదేనే చూడండి, నిదానమే ప్రధానం అంటారు. ఓకే, అది అంటారు కదా. ఇంకొక సందర్భం డ్రైవింగ్ విషయంలో అంటారు కదా, డ్రైవింగ్ విషయంలో ఇంకొకటి ఆలస్యం అమృతం విషయం అంటారు. సో సేమ్, బట్ తీసుకునేది ఏంటంటే ఏ సిచ్యువేషన్కి అనుకూలంగా అది తీసుకోవాల్సి ఉంటుంది మేడం. సో మనం తీసుకునే సిచ్యువేషన్ ఏంటంటే పాజిటివ్గా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి పాజిటివ్ ఆలోచించమని చెప్తున్నాను. సో ఆ సందర్భంలో ఏమవుతుందంటే మన మనసు నిండా పాజిటివ్ ఆలోచన ఉండడం వల్ల వాటిని మనం ఆకర్షించుకొని మన జీవితం అనేది కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందండి. సో ఇప్పుడు మీరు మనీ ఆకర్షించుకోవాలంటే వాళ్ళ మైండ్ రిచ్ మైండ్ సెట్కి ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో ఒక రోజు యొక్క ఆలోచన ఎక్కువగా మనీకి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. ఎవరికైతే ఎక్కువగా మనీకి సంబంధించిన ఆలోచనలు
ఎక్కువగా ఉంటాయో వారి జీవితంలో వారు దేనినైనా సాధిస్తారు. మరి ఎలా ఆలోచించుటండి, ఇప్పుడు సపోజ్ మీకు పర్ మంత్ ఇన్కమ్ అండి 1 lakh or 2 lakhs వస్తుంది అనుకుందాం యావరేజ్గా, మనం ఏమనుకుంటాం ఒక 2 to 3 lakhs ఎక్కువ అనుకుంటారు, డబుల్ ఇన్కమ్ సాధించాలని అనుకుంటారు. ఎప్పుడైతే డబుల్ అయింది అనుకోండి, అనుకున్నవన్నీ నిజం కాదు, దాన్ని నిజం అవ్వాలి అంటే ఏమేమి ప్రక్రియలు చేయాలి, ఏమేమి టెక్నిక్స్ చేయాలో చేస్తే అది రియాలిటీ వస్తుంది. చూడండి, ప్రతి వేసిన ప్రతి విత్తనం ఫ్రూట్ కాదు, ఎందుకు ఆ దాన్ని ఎప్పుడైతే కేర్ సరిగ్గా తీసుకోమో అది ఫ్రూట్ రాదు. అదే ప్రాణశక్తి లేదనుకోండి ఆ సీడ్లో అది రాదు. చూడు, కొన్ని విత్తనాలు మనం వేట్ చేయండి, వేట్ చేస్తే ప్రాణశక్తి వెళ్ళిపోదు, అప్పుడు వేస్తే ఫ్రూట్ రాదు. బట్ విత్తనంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఆధారంగానే ఫ్రూట్ వస్తుంది కదా. సో ఇక్కడ కూడా ఆ ప్రతి ఆలోచన రియాలిటీకి రాదండి హరిత గారు. బట్ ఏ ఆలోచన అయితే మీరు పదే పదే చేస్తూ ఆలోచన తగ్గట్టు అడుగులు వేస్తూ ఉంటారో రియాలిటీకి వస్తాయి. సో రిచ్ మైండ్ సెట్ కావాలంటే ఏంటి తేడా అంటే, ఎప్పుడు చూడండి ఇట్లాంటి స్టిక్కీ నోట్స్ దొరుకుతాయండి మార్కెట్లో, ఓకే బుక్ స్టాల్లో ఉంటాయి. మీరు ఇప్పుడు రిచ్ అంటే దానికి సంబంధించిన చూడాలండి పిక్చర్స్ను. అందుకోసమే ఒక విజన్ బోర్డ్ అనేది తయారు చేసుకోవాలి. విజన్ బోర్డ్ అంటే ఏంటంటే మీకంటూ ఒక లక్ష్యాలు ఉంటాయి, ఓకే అది హెల్త్లో ఉంటుంది గోలు, వెల్త్లో ఉంటుంది, రిలేషన్షిప్లో ఉంటుంది, కెరియర్లో ఉంటుంది, వాటన్నిటి పిక్చర్స్ తయారు చేసుకోవాలి. అంటే సపోజ్ మీరు స్లిమ్ అవుదాం అనుకున్నారు, ఇంత వెయిట్ కావాలనుకున్నారు, ఆ మీ యొక్క పిక్చర్ అనేది అది చూసుకొని అక్కడ పెట్టాల్సి ఉంటుంది. పర్ మంత్ ఇన్కమ్ అనుకోండి, మనీ రాసే మనీ ఫోటో వేసి తన కింద మీకు ఎంత అయితే అమౌంట్ కావాలో అంత అమౌంట్, అంటే ఒక సంకల్పాన్ని నిర్ణయించుకోండి, దానికి కట్టుబడి ఉండండి, దాని గురించి పదే పదే ఆలోచించండి, విజువలైజేషన్ చేసుకోండి అంటారు. అలా విజువలైజేషన్ చేసుకోండి. స్టిక్కీ నోట్స్ మీద ఏం చేసుకోవాలంటే మీకు కావాల్సిన ఇన్కమ్ రాసుకోండి. మీ పర్ మంత్ ఇన్కమ్ 1 lakh అంటే 2 lakhs డబల్ చేసినాయండి, చేసి ప్రతి దీన్ని 5 times 5 అంటే 5 papers రాసారు. మీరు రెగ్యులర్గా ఏ ప్లేస్లో అయితే మీరు టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంటారో ఆ టైం స్పెండ్ చేసే కాడ పెట్టండి. ఏమనిపిస్తుంది క్యాజువల్గా చూస్తుంటారు, అది చూడగానే మన మనసులో ఏంటి దానికి సంబంధించిన ఆలోచన ఉంటుంది. ఏ ఆలోచన ఉంటే ఆ విధంగా అవుతాం. పిరికివాడు అనుకుంటే పిరికివాడు అవుతాడు, ధనవంతుడిగా అనుకుంటే ధనం, అంటే ఆ భావిస్తూ దాని వైపు కనుక అడుగులు వేస్తూ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అంటే ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే మీ ధ్యాస అంతా దానిపైనే పెట్టండి, దాని గురించి ఆలోచించండి, దానికి సంబంధించిన మార్గాలు మీ ముందు కనిపిస్తాయి అంటారు, అంతేనా? లా ఆఫ్ అట్రాక్షన్ లో దీనికి సంబంధించిన టెక్నిక్స్ చెప్తారా క్లాసెస్ లో మీరు? అవునండి, దీనికోసం ఏం చేస్తున్నా అంటే ఎవ్రీ వీక్ కూడా ఒక డెమో క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డెమో క్లాస్ కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళకి వాట్సాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూప్. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వారికి ఇంట్లో ఉంటూ ఎక్కడైనా సరే, చూడండి అమెరికాలో అయినా సరే, ఇంగ్లాండ్లో అయినా సరే, ఆస్ట్రేలియా అయినా సరే, న్యూజిలాండ్ అయినా సరే, దుబాయ్ అయినా సరే, ఎక్కడైనా సరే వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్ అటెండ్ అయిన తర్వాత 6 days లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ ఉంటాయండి. ఆ ప్రాక్టీస్ అటెండ్ అయితే కంప్లీట్గా వాళ్ళ జీవితంలో మార్చుకోవచ్చు అండి. మనీ బ్లాక్స్ అన్ని తొలగించేసుకొని మనీని ఫాస్ట్గా వారు ఆకర్షించుకోవచ్చు. డబ్బు సంపాదించడం పెద్ద విషయమేం కాదు, అది ఈజీగా సంపాదించవచ్చు, దానికి సంబంధించిన టెక్నిక్స్ మీ క్లాసెస్కి అటెండ్ అయితే మీరు చెప్తారు, అంతేనా? అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. చూసారు కదా, మీరు డబ్బు సంపాదించాలి, అది బాగా సంపాదించాలి అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినడం వల్ల ఆ టెక్నిక్స్ ఏంటనేది విశ్వం విజయ్ గారు చెప్తా అంటున్నారు. సో మీరు ఆయన క్లాసెస్ అటెండ్ కాదలుచుకుంటే స్క్రీన్ పేసుకోవాలతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. అంటే సార్, నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్? అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీ గోదాదేవి గారు. అందరు కూడా ఒకసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరు. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు, గోదా కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.